సూపర్ కదండి. అక్కడ చాలా బాగున్నాను. అండ్ మధ్యలో అయితే కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. ఎందుకు అనంటే కంటెంట్ ఏం పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది అనమాట. కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ మనకి ఏది అవసరమో అదే నేను మీకు చెప్పాలి కదా. సో దానికోసమని కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నౌ ఏంటి అనంటే మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి అనేది మీరు చెప్పినట్లయితే డెఫినెట్గా నేను దాని మీద ఎక్కువ వీడియోస్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. అలా కాకుండా నాకు నచ్చింది నాకు తెలిసింది నేను మీతో చెప్తూ పోయాను అనుకోండి, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు కదా, ఏదో మీకు నాకు కూడా ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ కదా. సో అలా కాకుండా మనం ఏ విషయాన్ని గురించి అయితే మనం ఒకరితో మాట్లాడాలి, ఒక విషయం తెలుసుకోవాలి అండ్ డిస్కస్ చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటామో, సో అలాంటి టాపిక్స్ ఏదైనా నాతో వాసకతో మాట్లాడాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. దాని మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి మీకు కన్వే చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే బెటర్ కదా. సో అందుకోసం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం ఆలోచిస్తున్నాము అంటే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ అయ్యే కంటెంట్స్ ఏమి ఉంటాయో దాని గురించి నేను ఈ ఛానల్లో మాట్లాడాలి అనుకుంటున్నాను అనమాట. అలా కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ డైలీ బ్లాగ్స్ కావాలంటే డెఫినెట్గా మనకి వాసక్క ఛానల్ ఉంది కాబట్టి మీరు అక్కడ ఎంటర్టైన్ అవ్వచ్చు. అండ్ ఏమేమి జరుగుతున్నాయి ఒమాన్లో, మేము ఏం చేస్తున్నాము, ఏంటి ఎప్పటికైనా మీకు ఆ బ్లాగ్స్లో చూసేయచ్చు. ఓకేనా? సో ఈ ఛానల్లో వచ్చేసి నేనేం ఆలోచిస్తాను అంటే మనము వయసులో ఉన్నప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు పని చేయగలము అనుకుంటున్నప్పుడు ఇలాంటి సమయంలో మనం కష్టపడి సంపాదించే మనీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలండి. లేకపోతే మన లాస్ట్ స్టేజెస్లో చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది నార్మల్గా పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు కదా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్స్ అనమాట. సో మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాము రేపు ఏ అవసరం వస్తుంది, మనకి ఎంత మనీ అవసరం అవుతుంది, ఏంటి అనేది కూడా మనకు తెలియట్లేదు. కాబట్టి సో మనం బేసిక్ ప్లానింగ్తో అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నిజం చెప్తున్నాను, నేను ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నో ప్లానింగ్ అంటే నో ఐడియాస్, లైఫ్ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు అనమాట. అలాగే నెట్టుకుంటూ దాన్ని తోసుకుంటూ వచ్చేసాం. సో ఇప్పుడు ఒక 5 ఇయర్స్ మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ నుంచి కొంచెం ఒక ఐడియా వస్తుంది ఏం చేయాలి, ఏంటి ఏం చేస్తే బాగుంటుంది అని. సో పోయిన 15 ఇయర్స్ మనమైతే వెనక్కి తీసుకురాలేము కదండి. సో కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఎవరైనా సరే మనము రేపటి గురించి ఆలోచించి ఇప్పటి నుంచి సేవింగ్స్ కానీ ఏదైనా సరే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం కూడా చెప్పాను మలీ దశలో అంటే మన రిటైర్మెంట్ టైంలో మనీ ఇచ్చే ధైర్యము కన్న కొడుకు కూడా ఇవ్వలేడంటండి. అది నిజం, నిజంగా నిజం. మనీ ఉంటే మనం ధైర్యంగా ఎలాగైనా బతకగలము అనే ధైర్యంతో మనం ఉంటామన్నమాట. కాబట్టి మనీని సేవ్ చేయడం ఎట్లా అయినా సరే జాగ్రత్త చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఈరోజు నేను ఒక 5 పాయింట్స్ అయితే నేను మీతో మాట్లాడతానండి. ఇవి మనీ సేవింగ్స్ గురించి కాదనమాట. సో మనీ సేవ్ చేయాలంటే ముందుగా మనం ఖర్చు పెట్టాల్సిన విషయాలు అనమాట. అదేంటి వాసు గారు మీరేమో సేవింగ్ చేయమంటున్నారు మళ్ళీ ఖర్చు అంటున్నారు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో అవి ఏంటి అనేది నేను వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను. ఓకే అండి, సో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ వాసు శివరావు. సో మనీ సేవ్ చేయాలి అంటే మనం ముందుగా ఖర్చు పెట్టాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే లోన్స్ అండి. సో డబ్బులు లేక కదా మేము లోన్ తీసుకున్నాము అనుకుంటారేమో. అవసరానికి మనం లోన్ తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు, కానీ మనకి లోన్ ఉన్నన్ని సంవత్సరాలు మనకి ఎన్ని రోజులైతే ఆ లోన్ ఉంటుందో అన్ని రోజులు మనం సేవింగ్ అనేది చేయలేమండి. మనం సేవింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లోన్ అనేది ఉండకూడదు. సో హౌసింగ్ లోన్ లాంటి పెద్ద పెద్ద లాంగ్ డ్యూరేషన్ ఉన్నటువంటి లోన్స్ కాకుండా చిన్న చిన్నవి పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, హ్యాండ్ లోన్స్, సో ఇలాంటి చిన్న చిన్న లోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ముందు మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఉన్నంతసేపు మనం సేవ్ చేయడం అనేది జరగదన్నమాట. సో మనం ఎర్న్ చేస్తున్న మనీ, హార్డ్ మనీ ఏదైతే ఉందో, మనం కష్టపడుతున్న మనీ ఏదైతే ఉందో అంతా కూడా మనం వడ్డీ రూపంలో కానీ ఇన్స్టాల్మెంట్ రూపంలో కానీ అక్కడికే వెళ్ళిపోతుంది. సో ఎన్ని సంవత్సరాలు మనం ఏమనుకుంటాము, ఈ రోజు గడిస్తే చాలు, ఈ నెల గడిస్తే చాలు అని ఆలోచిస్తూ ఉంటాము. సో ఎన్ని నెలలు మనం ఏదైతే మనం దాని నుంచి మినిమం ఇన్స్టాల్మెంట్ పే చేసుకుంటూ దాని నుంచి తప్పించుకుంటూ వస్తామో అన్ని సంవత్సరాలు మనం అయితే సేవింగ్స్ చేయలేము.
కాబట్టి మీకు దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్స్, లేకపోతే హ్యాండ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏదో ఒక రకంగా ముందు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదో ఒక రకంగా అంటే నా వరకు నేను ఎట్లా చేసేదానంటే క్రెడిట్ కార్డు లోన్స్ ఏదైనా ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని క్లియర్ చేసేదాన్ని. దాన్ని చేయడం కోసం నేను నా దగ్గర ఉన్న గోల్డ్ లోన్ పెట్టి ఆ అమౌంట్ పెట్టడం లేదు అనుకుంటే లాస్ట్ వర్స్ట్ కేసు నేను గోల్డ్ సేవ్ చేసేసి ఆ అమౌంట్ తోటి నేను అవి క్లియర్ చేసుకోవడం జరిగిందనమాట. సో కాబట్టి నేను ఇలాగే చేయాలని చెప్పట్లేదు, కానీ అవి ఉన్నంతసేపు మనకి సేవింగ్స్ అనేవి ఉండవు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్స్ మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంటికి సంబంధించిన ఎలాంటి వస్తువులు కొంటున్నప్పటికీ, హోమ్ అప్లయన్సెస్ లాంటివి, ఎలక్ట్రికల్ గూడ్స్ లాంటివి ఏం తీసుకుంటున్నప్పటికీ కూడా మనం కొంచెం రేట్ ఎక్కువైనప్పటికీ కూడా ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకోవడానికే ప్రయత్నం చేయాలి. సో ప్రైస్ కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో మనకి సేమ్ కైండ్ ఆఫ్ వస్తువులు కనిపించవచ్చు, కానీ మనము బ్రాండ్ సెలెక్ట్ చేసుకుని ఒక మంచి హై ఎండ్ వస్తువు తీసుకున్నట్లయితే మనం ఆ వస్తువుని కంప్లీట్గా ఎంజాయ్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఫర్దర్ రిపేర్స్ కానీ అలాంటివన్నింటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి మనం ఆ వస్తువుని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం కొనేటప్పుడే కాస్త ఖర్చు ఎక్కువైనా మంచి ప్రోడక్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఇంటి కోసం ప్రతి నెల కొన్ని ఖర్చులు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో లైక్ సర్ఫ్లు కానీ, లిక్విడ్ సోప్స్ కానీ, డిష్ వాషర్స్, ఫ్లోర్ క్లీనర్స్, సో పౌడర్స్, సోప్స్ ఇలాంటివన్నీ కూడా ప్రతి నెల మన బడ్జెట్లో ఉంటూనే ఉంటాయి. ఇలాంటివన్నీ మనం బల్క్లో తీసుకున్నట్లయితే మనం ఎంతో కొంత సేవ్ చేయగలుగుతాము. ఒకటేసారి బల్క్లో తీసుకోవాలంటే డెఫినెట్గా మనకి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఒక నెల మనము ఖర్చు పెట్టినట్లయితే రిమైనింగ్ మంత్స్లో మనం దాన్ని సేవ్ చేసుకోగలుగుతాం కదా. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్కిల్ ఇంప్రూవ్మెంట్స్ అండి. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏది చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దానికి సంబంధించిన కొత్త కోర్సులు ఏమైనా ఉన్నా తెలుసుకుని వాటిని నేర్చుకోవడం కోసం ఎంతో కొంత అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అది అవసరం అన్నమాట. సో రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన కాంపిటీషన్ ఇంకా కొత్త టెక్నాలజీస్ రావచ్చు, లేదా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి మూవ్ అవ్వాల్సిన అవసరం రావచ్చు. సో ఇలాంటివన్నిటికీ కూడా మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉండి కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడాని కోసం ప్రిపేర్గా ఉండాలి. దానికోసం అయితే ఎంతో కొంత మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో కాంపిటీషన్ తట్టుకొని మీరు జాబ్లో ముందుకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దానికోసం ఎంతో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఖర్చు పెట్టి నేర్చుకునే ఈ కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ మీ ఫ్యూచర్కి మంచి బూస్టప్ అవుతాయి. సో దాని ద్వారా మీరు ఆబ్వియస్లీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు, అలాగే బోల్డ్ మనీని సంపాదించి సేవ్ చేయగలుగుతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అండి. సో ప్రతి ఒక్కరూ కూడా సో మనీ కోసం కంపారిజన్ లేకుండా ఎంత ఖర్చు అయిపోతుంది, తిండి కోసం ఎంత ఖర్చు అవుతుంది అనే లెక్కలు వేయకుండా మంచి ఫుడ్ని మాత్రమే తీసుకోవాలండి. సో ఆబ్వియస్లీ మనకు ఒక క్వాలిటీ ఫుడ్ కావాలి అనంటే నార్మల్ ఫుడ్ కంటే కూడా, నార్మల్ బయట దొరికే ఫుడ్ కంటే కూడా ఒక రూపాయి ఎక్కువే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఖర్చు పెట్టినా పర్వాలేదు, ఇట్ వర్తి అనమాట. మన ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం కాబట్టి సో మీరు తీసుకునే ఫుడ్ విషయంలో మాత్రం ఖర్చుకి ఎక్కడ వెనకాడద్దండి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఈ రోజుల్లో చిన్న చిన్న జలుబు, దగ్గు లాంటి వాటికి హాస్పిటల్కి వెళ్తే ఎంతెంత బిల్ అవుతుందో మనకు తెలుసు కదండి. ఇలాంటి అనారోగ్యాల నుంచి, రాబోయే జబ్బుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే డెఫినెట్గా ఒక మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ విన్నారు కదండి, మనీని దాస్తేనే సేవింగ్ కాదండి, మనీని ఖర్చు పెట్టకుండా లేదా మనీని పెంచుకునే పద్ధతులు కూడా మనీ సేవింగ్ కిందకే వస్తాయన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. టేక్ కేర్, బాయ్ బాయ్.